ఐ అనగానే చాలా సెన్సిటివ్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా రివ్యూస్ చాలా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు సో ఐ సమస్య ఏదో వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు ఏంటి సో సో బేసికలీ సమస్యలు వచ్చేంత వరకు కూడా ఆగుకుంటా ఉంటే ఒకటి మేజర్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది కదా సార్ అది కన్నుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా వర్తిస్తుంది యంగ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్యలు ఎప్పుడైనా రావచ్చు అండి సో ముఖ్యంగా పిల్లలతో ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళు మనకి చెప్పరు ఈ చూపుతో ఇబ్బంది ఉంది కనపడట్లేదు అని కానీ న్యూ బోర్న్ పిల్లలు కానీ లేదంటే పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు స్కూల్స్కి వెళ్ళినప్పుడు టీచర్ కంప్లైంట్ చేస్తారు ఇట్లా హోంవర్క్ కరెక్ట్గా రాయట్లేదు బోర్డు కరెక్ట్గా వాళ్ళు కాపీ చేయలేకపోతున్నారు సో అప్పుడు పేరెంట్స్ తీసుకొస్తారు ఓకే సో అట్లా అంత దూరం ఆగకుండా కొన్నిసార్లు న్యూ ప్రీటర్మ్ బేబీస్ అంటే ఎర్లీ ట్రైమిస్టర్లోనే పుట్టిన వాళ్ళు ప్రీటర్మ్గా పుట్టిన వాళ్ళు లేదా లో బర్త్ వెయిట్ ఉన్నప్పుడు ఆక్సిజన్ థెరపీస్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఆక్సిజన్ థెరపీ వల్ల లైఫ్ సేవింగ్ అండి కానీ ఇట్ కెన్ ఇంపాక్ట్ ది ఐ రెటినా అవునా ఓకే బట్ అక్కడ ప్రా మనకి సేవింగ్ ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆరోపి స్క్రీనింగ్ అంట అప్పుడే అక్కడ డాక్టర్స్ చేసుకుంటారు చూసి అన్నీ బాగున్నాయా ఆక్సిజన్ వల్ల రెటినాలు ఎంతవరకు డ్యామేజ్ ఉందా లేదా అనేది చూసి ట్రీట్ చేసుకుంటారు అది తర్వాత స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ చేసిన పిల్లలకి పేరెంట్స్ ఎక్కడ గమనించవచ్చు అంటే మెల్ల కన్ను పెడుతుంటారు చిన్నపిల్లలు సడన్గా మెల్ల లోపల కన్ను లోపలికి తిరగడము లేదా బయటికి తిరగడము ఇవన్నీ కనిపించినప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి కంపల్సరీ తీసుకెళ్ళాలి స్కూల్ జాయిన్ చేసే ముందు జనరల్ గా ఐ చెకప్స్ చేసుకుంటే ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని గుర్తించి ట్రీట్ చేయవచ్చు స్కూల్ జాయిన్ చేయడం కంటే ముందు మనం చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం సమస్యలు ఉన్నాయో మాట్లాడుకుందాం ఒక టాపిక్ అలా వచ్చింది ఏజ్ వైజ్ సో ప్రీటర్మ్ బేబీస్ కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు అనేది నేను ఉంటారు అలా కాకుండా స్కూల్కి వెళ్ళే లోపు ఈ టెన్ యూర్ లో ఐడెంటిఫై చేయడం ఎలా మెల్లకన్ను పెట్టడం కాదు మెల్లకన్ను ఒకటి తర్వాత టీవీ కానీ ఏదన్నా దగ్గరికి వెళ్ళి చూస్తారు లేదంటే ఏదన్నా చూసేటప్పుడు ఇట్లా చిట్లిస్తూ చూస్తారు క్లారిటీ లేకపోవడం ఏదైనా ఫోన్ టీ బుక్ కానీ చదువుతున్న దగ్గరికి తీసుకెళ్తారు ఇవన్నీ ఏంటంటే కొన్ని నడుచుతున్నా కూడా తట్టుకుంటారు ఎక్కడైనా అడ్డం వచ్చినా కూడా టేబుల్ కానీ ఏదైనా అడ్డం వస్తే తట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే కొన్ని టిప్స్ చిన్న ఇష్యూ ఉండొచ్చు కరెక్ట్గా చూడలేకపోతున్నారు అనేది ఒక మనకి జనరల్గా మనం గుర్తించవచ్చు సో స్కూల్కి వెళ్ళే కంటే ముందు నేను ఎందుకన్నానంటే కళ్ళజోడు రావచ్చు వీళ్ళకి లీ గ్లాసెస్ అది ప్లస్ కావచ్చు మైనస్ పవర్ కావచ్చు ప్రాబ్లం ఏంటంటే మైనస్ పవర్స్ లో దగ్గర కనిపిస్తుంది ఓకే సో వాళ్ళు బుక్స్ టీవీలు అన్ని చూస్తుంటారు పేరెంట్స్ అంతా బానే ఉంది అనుకుంటారు వాళ్ళు బోర్డ్ చూసే కి మేబీ సెక్ ఫస్ట్ స్టాండర్డ్ కో సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళేదాకా వాళ్ళు బోర్డ్స్ అనేది ఎక్స్పోజ్ కారు డిస్టెన్స్ కి ఎక్స్పోజ్ కారు ఓకే అప్పుడు టీచర్స్ పేరెంట్స్ పేరెంట్స్కి చెప్పడము తీసుకురావడం దానికంటే ముందే జనరల్ చెకప్ కానీ మనం చేసుకోగలిగితే పిల్లలకి స్కూల్కి వెళ్ళే కంటే ముందే అప్పుడు ఎందుకంటే స్కూల్ ఎందుకన్నానంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు పిల్లలు అన్లెస్ అండ్ అంటిల్ దర్ ఇస్ అ ప్రాబ్లం లైక్ స్క్వింట్ పెట్టి చిన్న పిల్లల్లో డాక్టర్ దగ్గర లేదంటే పాజిటివ్ హిస్టరీ లైక్ స్క్రీన్ అంటే ఆక్సిజన్ థెరపీ ఇచ్చి ఇలాగే ఉన్న హిస్టరీ ఉంటే తీసుకెళ్తే మంచిది ముందే లేదంటే స్కూల్ టైం కన్నా తీసుకెళ్తే కనీసం మనకి ఏదైనా ప్రాబ్లం కళ్ళజోడు ఉండొచ్చు వాళ్ళు చెప్పకపోవచ్చు కరెక్ట్ టైంకి మనం కళ్ళజోడి ఇస్తే విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో యాజ్ స్టిమ్యులస్ లైట్ స్టిమ్యులస్ పెరిగే కొద్దీ విజన్ అనేది డెవలప్ అవుతుంది పుట్టిన వెంటనే పిల్లలు ఎక్కెక్కడో చూస్తుంటారు ఎందుకంటే డెవలప్మెంట్ లేదు అప్పుడు లైట్ కళ్ళలోకి వెళ్ళి నరం స్టిమ్యులేట్ అయ్యి డెవలప్ అట్లా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఓకే సో ఎర్లీగా గుర్తించి మనం ట్రీట్ చేయగలిగితే అవుట్కమ్స్ బాగుంటాయి ఇప్పుడు